డాలర్ బాయ్ గాడైతే అరెస్ట్ అయ్యాడు. ఎవరైతే మొన్న మధ్యన ఒక్కసారిగా పెను సంచలనం సృష్టించి 139 మంది కలిసి ఏళ్ల తరబడి తనపైన అత్యాచారం చేశారంటూ ఒక యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్, అందులో అప్పుడున్నటువంటి సెలబ్రిటీస్ను కూడా, ఇప్పుడు పాపం ఇంకా వాళ్ళ మీద కాదని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేర్లను ప్రస్తావించడం అనేటువంటిది సభ్యత కాదు, సంస్కారం కాదు, కాబట్టి ఆ పేర్లు ప్రస్తావించడం సెలబ్రిటీలను కూడా వివాదంలోకి లాగి ఆ తర్వాత ఇదంతా డాలర్ బాయ్ నా చేత అనిపించాడు, నన్ను 39 మంది మాత్రం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అంటే అసలు ఆ కేసే అడుగనిపోయింది. అప్పుడే చెప్పుకున్నాం ఇంకా కేసు వాల్యూ ఉండదు, బ్లాక్మెయిలింగ్ కోసం వాడారన్నటువంటి పాయింట్. ఇంకోటి 5 ఏళ్ల పాటు అత్యాచారం అనే కాన్సెప్ట్ ఉండదు, ఒకవేళ వ్యభిచారంలోకి దించారు అంటే కనుక ఆ రూట్లో ఉంటుంది, కానీ దాంట్లో ఇదంతా ఉండదు అనేది అప్పుడే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ డాలర్ బాయ్ ఎవరైతే అప్పటి నుండి అదృశ్యమైనటువంటి డాలర్ బాయ్ ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడన్నటువంటిది లేటెస్ట్ సమాచారం. ఇతను పోలీసులతో, అంటే కొంతమంది సెలబ్రిటీల పేర్లు ఎందుకు చెప్పించాడు, పోలీసుల పేర్లు ఎందుకు చెప్పించాడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు ఎందుకు చెప్పించాడు, అలా చెప్పించడం ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలని తను అనుకున్నాడా, లేదా అమ్మాయి ద్వారా, అమ్మాయి ఇతని ద్వారా ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా ఇప్పుడు విచారణ చేయాల్సి ఉంటుంది. అమ్మాయి తప్పు చేసిందా, డాలర్ బాయ్ తప్పు చేశారు, లేదా ఇద్దరు కలిసి చేశారా, వేరువేరుగా చేశారు, లేదా అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఇతను చేద్దాం అనుకున్నాడా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికన్నా ఒక స్పష్టత వస్తుందని చూద్దాం.